अध्यक्ष प्रधान विद्याशाखा मंत्री विद्याशाखा అధికారులతో మూడు అంశాల మీద మాకు చర్చలు జరిగిన ప్రధానమైన అంశాలు మొట్టమొదటిది బదిలీలు పదోన్నతులు అయిన తర్వాత ఉపాధ్యాయుల శాలరీస్ సంబంధించి రెండు నెలలుగా జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని నేను తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికే ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఈ రోజే వచ్చింది దాని నోట్ తయారు చేసి రేపటికి తప్పనిసరిగా డీడీఏ కార్యాలయాన్ని సమర్పించి ఈ డీడీఓ కోడ్లు ఏర్పాటు చేయడంలో గానండి అన్ని కూడా రెక్టిఫై చేసి ఎస్ బిల్ చేసుకోవడానికి ఒక నాలుగైదు రోజు అవకాశం ఇచ్చి మొత్తం అందరికీ కూడా జీతభత్యాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఆ విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగితే కనుక పూర్తిస్థాయిలో జీతాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా రెండోది వర్క్ ఎడ్జస్ట్మెంట్ మీద ప్రధానంగా జరిగింది వర్క్ ఎడ్జస్ట్మెంట్ చూసినట్లయితే జిల్లా పరిషత్తులోను మండల పరిషత్తులోను మున్సిపాలిటీస్లోను కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది జిల్లా పరిషత్తులో చూస్తే డేటా కూడా వాళ్ళు మొత్తం మాకు సప్లై చేయడం జరిగింది ప్రధానంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో నీడ్ ఉన్నవి 5473 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నీడ్ ఉంటే 4306 సర్ప్లస్గా ఉన్నాయి అదే గవర్నమెంట్ మేనేజ్మెంట్లో నీడ్ 494 స్కూల్ అసిస్టెంట్ ఉంటే 174 సర్ప్లస్ కనిపిస్తూ ఉన్నాయి మున్సిపాలిటీస్లో 1428 నీడ్ ఉంటే 519 మాత్రమే సర్ప్లస్గా ఉన్నాయి ఈ విధంగా వీటన్నింటిని కూడా ఏ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్లోనే చేయడానికి ప్రయత్నం చేస్తారు మున్సిపాలిటీస్లో చూసినట్లయితే అదే మున్సిపాలిటీకి ప్రాధాన్యత ఇస్తారు నెక్స్ట్ పక్కనున్న మున్సిపాలిటీ లేదా పక్కనున్న జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి సర్ప్లస్ టీచర్ని కూడా అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు గడిచిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉపాధ్యాయులు లేని కొరత కనిపిస్తున్నారు కాబట్టి ఆ కొరతను తీర్చడానికి ఇమీడియట్గా ఈ సర్ప్లస్ పోస్టులు అన్నింటిని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పారు మూడోది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రిఫార్మ్స్ అనేవి ఇందులో రెండు విషయాల మీద ఏకాభిప్రాయం కుదిరింది మూడో విషయం అది మరలా వచ్చే సంవత్సరానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఏకాభిప్రాయం వచ్చింది ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ రెండు పేపర్లు కూడా ఒకే పేపర్గా నిర్వహించి చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరం పిఎస్ పేపరు ఎన్ఎస్ పేపరు వేరువేరుగా నిర్వహించి టోటల్ మార్క్స్ 100 మార్కులకి 35 మార్కులు పాస్ మార్క్గా తీసుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా తెలుగు కాంపోజిట్గా రాస్తున్నటువంటి దాన్ని రద్దు చేసి తెలుగుని ఒకే పేపర్గా అంటే అటు కాంపోజిట్ కాకుండా మెయిన్ పేపర్ కాకుండా ఏదైతే తెలుగు పేపర్ గతంలో జరుగుతుందో ఆ విధానం కాకుండా ఒకే తెలుగు పేపర్గా నిర్వహించడానికి దాన్ని నిర్ణయం చేసుకోవడం జరిగింది ప్రధానంగా వీటి మీదే చర్చ జరుగుతుంది దీనిని ఈరోజు జరిగినటువంటి ముఖ్యాంశాలు